హలో అందరు గుడ్ ఈవినింగ్. ఇక్కడికున్న ఒక చిన్న స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ. కాస్టింగ్ క్రూకి, జీ రిప్రజెంటేటివ్స్కి, ఇక మీడియా వాళ్ళందరికీ ఒక బిగ్ హాయ్. చాలా లైంది ఇలా బయటకు వచ్చి ఫంక్షన్కి వచ్చి, ఇందాక వీళ్ళందరూ అంటున్నారు ఫస్ట్ సినిమా నాకు ఏం మాట్లాడాలో తెలియదు అంది. నాకు 10 సినిమా అయినా ఇప్పుడు అదే ప్రాబ్లం. కొన్ని అండ్ నిహారిక నాకు బహుశా ప్రాబ్లీ 1 ఇయర్ ముందు ఎప్పుడో ఇలా వెబ్ సిరీస్ చేస్తాను ఒకటి అని చెప్పింది. దాని పేరు, స్టోరీ లైన్ ఏం చెప్పలేదు. సరే, తనకి ఎప్పుడు ఏంటంటే తను ఎప్పుడు మేము తన పనిలోకి దిగి ఇది చేయి అది చేయని ఎప్పుడు చెప్పలేదు. తనకి ఎప్పుడు తను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ, షీ వాంట్స్ టు ఫైండ్ అవర్ ఓన్ ప్యాత్. సో మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వం నిహారిక వర్క్లో, బట్ ఇది బాగుందా అంటే ఏదో చూసి చెప్తాం అంతే. బట్ 1 ఇయర్ తర్వాత మొన్న దగ్గరకు వచ్చి దీని టీజర్ చూపించినప్పుడు, ట్రైలర్ చూపించినప్పుడు నిజంగా నేను షాక్ అయ్యాను. ఇందాక అందరూ అంటున్నారు సినిమా క్వాలిటీలో ఉంది, ఓటీటీ క్వాలిటీలో ఉందని చెప్పి. ఇప్పుడు ఇంకా పోను సినిమాకి ఓటీటీ కాకు డిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మేబీ మీడియం, మనం చూసే మీడియం డిఫరెంట్ అవ్వచ్చు. సినిమా అంటే థియేటర్కి వెళ్ళచ్చు, ఓటీటీ అంటే టీవీలో చూడొచ్చు. బట్ ఇట్స్ ఆల్ కాంటెంట్. అందరం కాంటెంట్ నమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరం. సో ఈ ఓటీటీ రెవల్యూషన్ వల్ల, సినిమా వల్ల చాలామందికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. బట్ దిస్ అబండెంట్ టాలెంట్ అవుట్ సైడ్. కానీ సినిమా వల్ల ఒక లెవెల్ వరకే వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ వస్తుంది. బట్ ఈ ఓటీటీ ముందుకు రావడం వల్ల చాలామందికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇందాక మహేష్ అన్నట్టు, మాన్సాగర్ అన్నట్టు, యూనో ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Z5 ఫర్ క్రియేటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ యంగ్ టాలెంట్ అండ్ యంగ్స్టర్స్. అండ్ నేను యాక్చువల్లీ నిహారిక నాకు ట్రైలర్ చూపించింది. నాకు నిజంగా సంగీత్, నాకు వాళ్ళ బ్రదర్ శోభన్ తెలుసు, తనకు బ్రదర్ నడుంగ విషయం కూడా తెలియదు నాకు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నిహారికను చూసి, ఎవరి అబ్బాయి నిహారిక ఇంత బాగా చేస్తున్నాడు, ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేశాడని అడిగాను. లైక్ దట్ వాజ్ మై ఆనెస్ట్ ఫీలింగ్. సంగీత్ చాలా సీజన్ యాక్టర్లో చేశాడు, చాలా నేచురల్గా చేశాడు. తన టైమింగ్ కానీ అన్నిటికన్నా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆనెస్ట్లీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఇఫ్ ఐ వాంట్ వాచ్ ది షో ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. నాకు నిజంగా అంత బాగా నచ్చింది. అండ్ ఐఎమ్ ష్యూర్ యువర్ డాడ్ ఈస్ వెరీ ప్రౌడ్ లుకింగ్ అట్ యువర్ బ్రదర్ అండ్ యూ. అండ్ 19 తర్వాత డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ సంగీత్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ టు సిమ్రన్, విష్ యూ ఆల్ ది బెస్ట్ సిమ్రన్. ఐ హోప్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. తెలుగు అయినా ఏదైనా ఎనీ లాంగ్వేజ్, ఓటీటీ హ్యాస్ నో లాంగ్వేజెస్ నౌ. సో ఐ హోప్ యూ గైస్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఈ సినిమా క్రూ కాస్ట్కి వచ్చినప్పటికీ నరేష్ గారు నాకు ఆల్రెడీ తెలుసు, బాగా సినిమాలు చేశాను ఆయనతో. ఇప్పుడు గణీ సినిమా కూడా చేస్తున్నాను. ఆయన చాలా అద్భుతమైన యాక్టర్. ఆయన అంటే కామెడీ అవ్వచ్చు, సీరియస్ అవ్వచ్చు, ఇంతకుముందు హీరోగా చేశారు. ఈజ్ వెరీ 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 వర్సటైల్. అండ్ మీలాంటి ఆర్టిస్ట్ సినిమాలు వదిలేసి సినిమాలే కాకుండా ఓటీటీలో చేయడం కూడా ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ న్యూ టాలెంట్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ వాట్ యు డిడ్ సార్. అండ్ టు తులసి మ్యామ్ అండ్ టు గెటప్ శ్రీను, ప్రతి ఒక్కరికి ఈ సినిమా కాస్ట్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ టు ద క్రూ, మహేష్ అండ్ మాన్సర్, ద క్రియేటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. మీరు 19 తర్వాత మాట్లాడమన్నారు. 19 తర్వాత మీ ఇద్దరు గురించి అందరూ జనాలందరూ బాగా చెప్తారు డెఫినెట్గా. ఐఎమ్ హోప్ఫుల్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి, సినిమాటోగ్రాఫర్ రాజ్ గారికి, అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ పీకే, సారీ మర్చిపోయిందా గుర్తుపెట్టుకున్నాను, మా బాబాయ్ పేరు పీకే. పీకే అండ్ సాంగ్స్ చూస్తుంటే నాకు అనిపించింది, నాకు నిజంగా ఇట్స్ నాట్, ఓటీటీలో పాటలు ఉంటే లేవు నాకు తెలియదు ఇంతకుముందు, బట్ ఐ థింక్ దిస్ రిఫ్రెషింగ్, ఇట్స్ అ డిఫరెంట్ చేంజ్. నాకు విన్న పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. ఐఎమ్ గోయింగ్ డౌన్లోడ్ ఇట్ అండ్ లిసన్ వెల్ ఐమ్ గోయింగ్ బ్యాక్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ మళ్ళీ ఈ సినిమా 19 నవంబర్లో స్ట్రీమ్ అవుతుంది. 19 నవంబర్ ఆన్ Z5 డెఫినెట్గా మీరు ఇంట్లో మీ అందరు ఫ్యామిలీస్తో కూర్చుని ఈ చిన్న ఫ్యామిలీ స్టోరీని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.